పొరపాటున కూడా ఈ ఐదు వస్తువులు కింద పడితే అది మీ పతనానికి సంకేతం. సాధారణంగా మన జీవితంలో మనం తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. మనకు తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లే మన జీవితంలో పెద్ద సమస్యలను సృష్టిస్తాయి. అందుకే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. శాస్త్ర ప్రకారం చేతుల నుంచి కొన్ని వస్తువులు జారిపోవడం అశుభకరమైనదిగా భావిస్తారు. ఏ వస్తువులు మన చేతి నుండి జారిపోతే అశుభంగా భావిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకటి, ఉప్పు. ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల గృహప్రవేశం చేసేటప్పుడు మొదటగా ఇంట్లోకి ఉప్పును తీసుకెళ్తారు. అయితే కొన్ని సందర్భాలలో పొరపాటున చేయి జారి ఉప్పు కింద పడిపోతుంది. అలా ఉప్పు పడితే రాబోయే కొద్ది రోజుల్లో డబ్బు కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండు, ధాన్యాలు. వాస్తుశాస్త్ర ప్రకారం గోధుమలు వంటి ధాన్యాలు చేయి జారి కింద పడడం కూడా అశుభంగా భావించవచ్చు. చేతి నుంచి ధాన్యం కింద పడితే అన్నపూర్ణ తల్లి అవమానంగా పరిగణిస్తుంది. మూడు, పాలు. పొరపాటున చేతి నుంచి పాలు వలకడం కూడా మంచిది కాదు. చేతిలో నుంచి పాలు పడితే కుటుంబంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటాయి. అలాగే కుటుంబంలో గొడవలు ప్రారంభమవుతాయి. నాలుగు, నల్లమిరియాలు. నల్లమిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పొరపాటున ఇవి చేయి జారి కింద పడిపోవడం అంటే కుటుంబ సభ్యులు రాబోయే రోజుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. ఐదు, పూజా పలకం. పూజా పలకం పడిపోవడం కూడా మంచి శకునం కాదని పురాణాల్లో పేర్కొన్నారు. ఇది కుటుంబంలో పెద్ద సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.